హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ప్రజలందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2030 నాటికి 40% మంది ప్రజలకి దేశంలో నీటి కష్టాలు తప్పవని నీతి ఆయోగ్ ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 2050 నాటికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, లక్నో, వైజాగ్ లాంటి నగరాల్లో నీటి కొరత తప్పదు అని వరల్డ్ వైడ్ ఫోరం కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే అక్రమార్కులు నాలాలని ఆక్రమించి కొండల్ని తొలిచి ఇలా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే మరి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం, లంచాలకు అలవాటు పడి ప్రేక్షక అవతారం ఎత్తటం, మరి ఇలా వీళ్ళ అరాచకాలు నడుస్తున్నంత కాలం ఈ కష్టాలు తప్పవు. 2050 కాదు కదా, 2030 నాటికే హైదరాబాద్లో నీటి కష్టాలు తప్పదన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. సో మరి వీటికి, ఈ సమస్యకి పరిష్కారం ఎలా? సో అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.